బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాబీ నెల్లూరులోని జిల్లా బీజేపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు బాబీకి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం బాబీ మీడియాతో మాట్లాడారు. ఒక బీజేపీతోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. అయితే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. పేద ప్రజలకు కుడి చేత్తో పావలా ఇచ్చి ఎడం చేత్తో రూపాయి పావల దొంగలిస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా, మాజీ జాతీయ మైనారిటీ కార్యవర్గ సభ్యులు షేక్ అబ్దుల్ రెహమాన్, రాష్ట్ర కోశాధికారి సయ్యద్ షాజహాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ బాషా, జిల్లా కార్యదర్శి అఫ్జల్, షేక్ షకీలా, సయ్యద్ నవీద్, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. పార్టీ మైనారిటీ మోర్చా విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల యొక్క స్థితిగతులు, రాష్ట్రం విడిపడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి ఆర్థిక సామాజిక అభివృద్ధిని సమీక్షించడం కోసం మైనారిటీ మోర్చా పర్యవేక్షణ చేయమని, అదేవిధంగా భవిష్యత్ ఎన్నికలలో మైనారిటీల యొక్క ప్రాతినిధ్య స్థానాల్లో మైనారిటీల యొక్క ప్రభావితమైనటువంటి అంశాల మీద ఒక చర్చాపూరితమైనటువంటి సర్వే జరపమని చెప్పని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున తిరుపతిలో అనేకమైనటువంటి మైనారిటీ ప్రాంతాల్లో పర్యటించడం, వారి యొక్క స్థితిగతులు తెలుసుకోవటం, అంతకుముందు రాయలసీమ జిల్లాలో పర్యటించడం, నేడు మిత్రులైనటువంటి మీ ముందుకు ఈ కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80 లక్షల మైనారిటీ యొక్క సమాజంలో 2014 నుంచి 19 వరకు, 19 నుంచి ఈరోజు ఉన్నటువంటి ఎన్నికల తరుణంలో 23 ఈరోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ జీవితాల్లో దొంగలు పడ్డారని చెప్పని భారతీయ జనతా మైనారిటీ మోర్చా ఆరోపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైనటువంటి పథకాలు, అనేకమైనటువంటి పథకాలు ఈ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు మైనారిటీల సంక్షేమం కోసం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క నేతృత్వంలో మైనారిటీలని సమాజం నుంచి విడదీయకుండా ఈ జనజాగృతిలో కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానికానికి సంక్షేమాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఈ స్టిక్కర్ల ముఖ్యమంత్రుల యొక్క పథకాలలో వారి పేరును పక్కన పెట్టి, ప్రయోజనాలను పక్కన పెట్టి, వాళ్ళకి రావాల్సినటువంటి అందాల్సినటువంటి ప్రజాప్రయోగమైనటువంటి సంక్షేమైనటువంటి పథకాలు మొత్తం కూడా పక్కదారి పట్టించినటువంటి ఘనత వహించినటువంటి పాలించిన పాలిస్తున్న ముఖ్యమంత్రుల గురించి ఈ రోజున మైనారిటీ సమాజం కళ్ళు తెరిచి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటున్నామంటే కేవలం వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో, వారి యొక్క కుటుంబ స్వార్థంతో, వారి యొక్క రాజకీయ స్వార్థంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీల్ని పల్లకీలు మోసేటువంటి బలి పశువులుగా చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో చొరబడి, వాళ్ళ ఓట్లను కొల్లగొట్టి, వాళ్ళకు వచ్చేటువంటి నిధులు కొల్లగొట్టి, వాళ్ళ ఆస్తులైనటువంటి వక్ఫ్ భూములను కొల్లగొట్టి, వాళ్ళకు వస్తున్నటువంటి పైనుంచి వచ్చే స్కాలర్షిప్లు కానీ, స్కీముల యొక్క నిధులు కానీ, అనేకమైనటువంటి ప్రజాప్రయోగమైనటువంటి దేశ సంబంధితమైనటువంటి అంశాలు అన్నీ కూడా పక్కదారి పట్టించి వాళ్ళని కేవలం వాళ్ళ యొక్క కుటుంబాలను, వాళ్ళ యొక్క అనుచరులను, వాళ్ళ యొక్క సంపాదించినటువంటి సంపాది పెట్టేటువంటి ఎమ్మెల్యేల యొక్క పల్లకీలు మోసేటువంటి వ్యక్తులుగా తయారు చేయటువంటి దురదృష్టకరం. ఇంకెక్కడ మైనారిటీ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది చెప్పని మైనారిటీ మోర్చా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పరిపాలించినటువంటి పార్టీలు ప్రతి ఎన్నికల సమయంలో మీ జీవితాలు అద్భుతమైనటువంటి ప్రగతి చూపిస్తామని చెప్తూ ఉంటారు. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నాటి ప్రభుత్వం మైనారిటీల యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పంటే ఏమైతే జరిగిందో దాన్ని నమ్మనటువంటి మైనారిటీ సోదరులు గత ముఖ్యమంత్రి చేసినటువంటి పథకాలను దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రంలో 2019లో పాదయాత్ర చేసినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలని, అనేక పథకాల కోసం చేసినటువంటి ఆ మాటలతో ఓట్ల రూపంలో వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా వాళ్ళ జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటి ఫలితాలు రాబట్టలేనటువంటి స్థితి ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడుగెట్టకుండా రాజకీయంగా అణగదొక్కేటువంటి ప్రయత్నాలు కేవలం అధికారానికి ముందు, ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు, భారతీయ జనతా పార్టీ
దుర్మార్గమైనటువంటి పార్టీ, మైనారిటీలను వంశించేటువంటి పార్టీ, హింసించేటువంటి పార్టీ అని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఏర్పడతామో ఆనాడు 2014 కానీ ఆ తర్వాత 2019లో కానీ అదే భారతీయ జనతా పార్టీకి వీళ్ళు పూర్తిగా సమన్వయంగా అనుకూలంగా అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వంతో కావాల్సినటువంటి పనులు చేసుకుంటారు. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు కూడా అనుకూలంగా సమన్వయంగా వాటిని దొంగిలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సొంత పథకాల్లో మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదా మోసం అని చెప్పని మైనారిటీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది. ఆంధ్ర ప్రజలు ఎవరైతే మైనారిటీ సమాజం ఉందో దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి మిగతా సమాజాలన్నింటిలో కలిసి ఉండాలి, దేశం కోసం, సమాజం కోసం, ఆ సంక్షేమం కోసం అని చెప్పని అంటూ ఉన్నాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతినిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏదైతే ఉందో, వాళ్ళ జీడిపి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో, వాళ్ళ విద్యాపరంగా శాత అభివృద్ధి ఏదైతే ఉందో, వాళ్ళ ఆర్థిక పరంగా అభివృద్ధి ఏదైతే ఉందో అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీడిపి లేదు కదా, అభివృద్ధి లేదు కదా, ఆర్థిక పరిస్థితి లేదు కదా, సంక్షేమ పథకాలు లేవు కదా, ఆఖరికి ఎన్నికల తర్వాత ఎక్కడ ఏదైతే జరిగిందో అక్కడికి అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పావలా ఎడం చేత్తో కుడి చేత్త ఇస్తూ రూపాయి పావలా ఎడం చేత్తో దొంగిలించేటువంటి పరిస్థితులు పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికైతే ప్రతి పథకంలో కూడా వాళ్ళ నిత్య జీవితం ఏదైతే ఉందో, ఇక్కడ సమాజంలో ఎవరు కూడా మైనారిటీలు, మెజారిటీలు, హిందువులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులను విడదీసే బతికేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే మైనారిటీల కోసం ఒక శాఖ, మైనారిటీ కార్పొరేషన్లకు ఒక శాఖ, బీసీలకు ఒక శాఖ, బీసీ కార్పొరేషన్లకు ఒక శాఖ, ఎస్సీలకు ఒక శాఖ, ఎస్సీలు ఉన్నటువంటి కులాలకు ఒక శాఖ, శాఖోపశాఖలుగా విస్తరించి ఏం చేశారంటే ఆ శాఖల్లో ఉన్నటువంటి చైర్మన్లకు వట్టి చీరలు ఉన్నాయి కానీ వాటికి జీతాలు లేనటువంటి పరిస్థితి. ఈ శాఖల వల్ల ఉపయోగం లేదు. సమాజాన్ని మొత్తం పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఒక్కసారి ఉదాహరణ తీసుకుంటే వేస్తున్నటువంటి రోడ్లు కానీ అక్కడ అందరూ నడవచ్చు, అందరూ కారులో తిరగవచ్చు, అందరూ బళ్ళ మీద తిరగవచ్చు, అక్కడ మైనారిటీ మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇస్తున్నటువంటి పోర్టులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, గ్రామాలు ఇస్తున్నటువంటి రోడ్లు కానీ, ఇంటికి ఇస్తున్నటువంటి గ్యాస్ కనెక్షన్లు కానీ, తగ్గించినటువంటి పెట్రోల్ ధరలు కానీ, బ్రహ్మాండమైనటువంటి ఉజ్వల పథకాలు కానీ, లేకపోతే ఇస్తున్నటువంటి పెన్షన్లు కానీ, రైతుకి ఇస్తున్నటువంటి ప్రధాన కిసాన్ సమ్మాన యోజన కానీ, ఎక్కడ కూడా కులం మతం అనే సంబంధం లేకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చినటువంటి కేవలం పేదరికం ఆధారంగా, కేవలం దిగువ ఉన్నటువంటి దారిద్ర్యక దిగునటువంటి ఆధారంగా, కేవలం ఏదైతే ఆర్థిక అంశాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఆ యొక్క సామాజికమైనటువంటి ఆధారంగా ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్కన నిలబడితే సమాజంలో మీరు వేరుగా ఉండండి, మీరు పక్కగా ఉండండి, మీకు కావాల్సినటువంటి అభివృద్ధి అంతా మేము చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికల ఓట్లు అయిపోయిన తర్వాత యథాతథంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ ఎన్నికలైనా సరే కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో అబద్ధాలతో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడేటువంటి రాజకీయ పార్టీలు కావాలా, లేదా నేరుగా నిధులిచ్చి అవినీతికి అవకాశం లేకుండా పరిపాలించేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలా, మీకు మధ్యవర్తులు కావాలా, నేరుగా పరిపాలన చేసేటువంటి ప్రధానమంత్రి కావాలా అని చెప్పని మైనారిటీ మోర్చా అడుగుతూ ఉంది. దేశానికి జై అనమనేటువంటి నరేంద్ర మోడీ గారు కావాలా, కుటుంబానికి జయ అనమనేటువంటి రాజకీయ పార్టీలు కావాలా అని చెప్పని భారతీయ జనతా మైనారిటీ మోర్చా అడుగుతున్నటువంటి పరిస్థితి. మైనారిటీ సోదరులు కళ్ళు జరగకపోతే 5 సంవత్సరాల్లో మీ బిడ్డల యొక్క చదువు, మీ బిడ్డల యొక్క ప్రగతి, భవిష్యత్తు ఏ విధంగా అయితే వెనకబడిపోయిందో ఈ 5 సంవత్సరాల కాలాన్ని వెనక తెచ్చుకునేటువంటి అవకాశం మళ్ళీ ఉండదని, రానున్న ఎన్నికల్లో దేశ అభివృద్ధిలో భాగంగా మీరు కూడా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నరేంద్ర మోడీ గారు, అవినీతి మచ్చలేనటువంటి నరేంద్ర మోడీ గారు, కుటుంబమే దేశమే కుటుంబమే తప్ప తన సొంత కుటుంబం లేనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీల అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రగాఢ విశ్వాసంతో వాళ్ళ పట్ల చేస్తున్నాం. ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 67 నియోజకవర్గాల్లో మైనారిటీల యొక్క ప్రభావవంతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, 37 నియోజకవర్గాల్లో గెలుపు ఓటం ప్రభావం చేసినటువంటి మైనారిటీలు ఉన్నారో, కళ్ళు తెరవండి సోదరులారా అని చెప్పడం కోసం అనేక ప్రాంతాల్లో కూడా గడప గడపకి మైనారిటీల యొక్క సంక్షేమం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కరపత్రాల ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర మైనారిటీల యొక్క భవిష్యత్తు దోచుకుంటున్నటువంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.